నమస్తే వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం అంతో ఇంతో వ్యవసాయ రంగం గురించిన చర్చ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది రైతుల గురించిన ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కానీ చేనేత గురించి నేత కార్మికుల గురించి ఉద్యమాలు పెద్దగా లేవు ఉద్యమాలు అక్కడక్కడ జరిగినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఈ చేనేతని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా గాలికొదిలేస్తున్నది సరే బతుకమ్మ చీరల పేరుతో ఇంకో దాంతో ఇంకో దాంతో అక్కడక్కడ కొంతమేర వినిపించిన పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలని వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం రాజ్యం పని చేయట్లేదు అన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్నది సొసైటీలు లేవు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రింటెడ్ శారీస్ ఎక్కువైపోయినాయి చేనేత పేరుతో ఉన్న ఆ చేనేత నేత కార్మికులు నేసిన చీర ఒక ధర ఉంటే ప్రింట్ అయినటువంటి చీరలు చాలా తక్కువ ధరకి దొరుకుతాయి ఇక్కత్ మనం ప్రధానంగా దాని గురించి మాట్లాడవచ్చు ఈ ఇక్కత్ డిజైన్ సంబంధించినవి ప్రింటెడ్ మెటీరియల్ ఎక్కువగా దొరుకుతున్నది మీరు ఏ ఎగ్జిబిషన్లోకి పోయినా చేనేత పేరుతోని ఆ ప్రింటెడ్ మెటీరియల్ మనకి అంటగడుతున్నారు ధర కూడా తక్కువకు వస్తున్నది కానీ ఇక్కడ విషయం ఏంటంటే పోచంపల్లిలో నేసేటువంటి అంటే పోచంపల్లి పరిధిలో నేసే చేనేత కార్మికులు నేసే వస్త్రానికి జిఐ ట్యాగ్ కూడా ఉన్నది అంటే ఈ దేశ గుర్తింపు పొందినటువంటి నేత అది సో ఎక్కడా కూడా వేరే ఎవరు కూడా దాన్ని ప్రింట్ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ చేసినది క్రైమ్ అవుతుంది కానీ గవర్నమెంట్స్ ఎ ఎక్కడా పట్టించుకోవట్లేదు సూరత్ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రింటెడ్ మెటీరియల్స్ని ఇక్కడున్న షాపింగ్ మాల్స్ తయారు చేయించుకొని దిగుమతి చేసుకుంటున్నాయి సో ఇప్పుడు చేనేత సంఘాలు నాయకులంతా చేనేత పరిరక్షణ పేరుతో ఒక మూమెంట్ కూడా స్టార్ట్ చేశారు అండ్ దాంతోపాటు సొసైటీల ఎలక్షన్స్ కానీ చేనేత రంగం మీద వివక్ష దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరగాల్సిన అవసరం ఉంది మన తొలి వెలుగు ఈ రంగం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది సో మేము వరుసగా ఈ అంశాన్ని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి గవర్నమెంట్కి ఇంకా వా వాళ్ళు వాళ్ళు ఈ అంశం మీద స్పందించేలాగా నిర్ణయాలు తీసుకునేలాగా చేయాలన్న ఒక ఆలోచనతో నేను ఈ ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నాను మూమెంట్ మీన్స్ మన తొలి వెలుగులో వరుస ఇంటర్వ్యూస్ కానీ వీడియోలు కానీ అంశం మీద కార్మికుల యొక్క ఆలోచనలు కానీ ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్ ముందు సో నా ముందు ఒక ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళు ఆశామాషి కాదు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఇద్దరు కూడా ఈ చేనేత రంగంలో చేనేత వృత్తి కొనసాగిస్తూ కళాకారులుగా వాళ్ళు ఈ చేనేత రంగంలో అద్భుతమైన సేవను అందించినందుకు గాను వాళ్ళకి భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది సో ఇంకొకరు కూడా రావాలి సో వాళ్ళు సమయాభావం అంటే కొంత ట్రాఫిక్ వల్ల రాలేకపోయారు సో నెక్స్ట్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను నేను సో నా ముందున్నారు గజం అంజయ్య గారు ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత నమస్తే అండి అండ్ చింతకింది మల్లేశం గారు మనందరికీ తెలుసు ఆసు యంత్రాన్ని ఆయన కనిపెట్టారు ఆయనకు కూడా పద్మశ్రీ వచ్చింది మల్లేశం అన్న సినిమా సో ఆ ఆసు యంత్రం కనిపెట్టడం ఆయన మీద తీసిన సినిమా ఇది వీళ్ళతో మనం మాట్లాడదాం అసలు చేనేత ఏ స్థితిలో ఉంది ఏం చేయాలి గవర్నమెంట్స్ అన్నది డిస్కస్ చేద్దాం నమస్తే అండి ఇద్దరికి నమస్తే సో ముందుగా అంజయ్ గారు మీరు ఎన్నో దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు చేనేత రంగంలో ఆల్మోస్ట్ నేను అనుకోవడం నలభై ఐదు యాభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు అవుతున్న దగ్గర రంగం ఉందని మీరు అనుకుంటున్నారు చాలా దీని స్థితి ఉన్నది ఇది ఒక్కొక్క విధంగా చెప్పాలంటే ముందు భవిష్యత్తు లేదనే స్థాయికు వచ్చేసింది దీన్ని బాగుపరచాలనే ఉద్దేశము గో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదు వాళ్ళ వాళ్ళకు ఈ మన కనువిప్పు చేయాలంటే మన యొక్క హక్కులని వినిపించాలి అది వినిపించినట్లయితే దానివల్ల కొంత వాళ్ళకు వినటానికి కానీ లేకపోతే ఏదన్నా అమలు చేయడానికి కానీ ఆలోచనలు ఉంటాయి అది ఒక రకంగా అది ఇంకో రకంగా ఏంటంటే మనము మేము జిఎస్టి గురించి కూడా మేము ఉద్యమాలు చేసాము జిఎస్టి వల్ల తీసుకొచ్చి మనం ఆ జి అయిన నుండి జిఎస్టీ కంప్లీట్గా ఎత్తివేసినట్టయితే ఈ వీవర్లకు వాళ్ళకు ఆ రేటు తక్కువ రేటు ఉండటం వల్ల కన్జ్యూమర్ తీసుకోవడానికి ఉంటుంది అది ఒక విధమైన బెనిఫిట్ ఉంటుంది అది వీవర్ ఆ వీవ వీవర్ నేషన్ చీరనే అది గుర్తింపుగా వాళ్ళు జియో టాక్ టాకింగ్ పెట్టి దాన్ని దాన్ని జియోటాక్ వల్ల అది ఎక్కడ ప్రొడక్ట్ అవుతుంది ఏది ఏది ప్రొడక్ట్ అయిన్లు మా పవర్లు మా అనేది తెలిసిపోతుంది అట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పినాం దానికి వెంకన్న గారు నేత గారు దీని బాగా దీని మూమెంట్ తీసుకొచ్చి ఒక ఒక తొంభై ఎంపీలతోటి సంతకాలు కూడా చేశాడు అది అది ఒక మూమెంట్ దాకా వచ్చింది కానీ ఇంకా దాన్ని ముమ్మరంగా చే చేసే కానీ అది వాళ్ళకు చేరుతుంది అది దానివల్ల జియో జి జిఎస్టీ తీసేస్తే దాని లాభం ఉంటుంది అది ఒక రకంగా కానీ నాకున్న ఆలోచన ప్రకారంగా దీన్ని ఐండ్లూమ్ని మనము బాగా మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉండే విధంగా చేయాలంటే నా ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కార్పొరేషన్ అనేది ఒకరు ఏర్పాటు చేయాలి దేనికి చేనేత రంగాన్ని చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఆ ఆ కార్పొరేషన్ ఆ జియో టాకింగ్ ఉపయోగించి ఆ ఒక విలేజ్లో అక్కడ వాళ్ళ ఆఫీసు వాళ్ళకి సంబంధించిన డిజైన్స్ వాళ్ళకి సంబంధించిన యానను కలర్స్ అన్ని ఇండియాలో ఏ మార్కెట్ ఉంది అమెరికాలో ఏ మార్కెట్ ఉంది ఏ కంట్రీలో ఏ మార్కెట్ ఉంది అనేది అటువంటి నిపుణులను పెట్టుకొని ఆ ఆ విధమైన ప్రొడక్ట్ చేసి వాళ్ళకు ఆ వాళ్ళకు ఎంతవరకు మనము ఆ లేబరు ఛార్జ్ ఎంత అనే వాళ్ళు వాళ్ళు అడిగినంత ఇచ్చి ఆ ప్రొడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్ కూడా షోరూమ్ వాళ్ళ అదే కార్పొరేషన్ షోరూమే ఓకే వేరే షో వాళ్ళ షోరూంలో ఇంటర్నేషనల్ కానీ నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళ షోరూమ్లో ప్రొడక్షన్ రేటుకే సేల్ చేసినట్టయితే దానివల్ల ఈ మధ్యన ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళతో సంబంధం లేకుండా ఇది ఎల్లకాలం నడచడానికి వీలుంది అది కూడా ఫండ్స్ కూడా ఒక్క ఒక్క టైము వాళ్ళు ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే అది రొటీషన్లో వస్తుంది అది అవసరం కూడా లేదు మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి ఇవన్నీ స్కీములు ఆ స్కీములు ఈ స్కీములు అన్ని పెట్టి అన్నీ వేస్ట్ చేస్తున్నారు డబ్బులని అది ఎవరికి ఉపయోగం పడేది కాదు ఇది ఈ విధంగా ఇప్పుడు పోచంపల్లి ఉంది పోచంపల్లి ఐటెం మీద అక్కడ ఈ కార్పొరేషన్ ఒకటి పెట్టి అన్ని ఊళ్ళల్లో వాళ్ళ బ్రాంచ్లు పెట్టి వాళ్ళ వాళ్ళ దాన్ని ప్రొడక్షన్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు షోరూంలో పంపించినట్లయితే ఇది బాగా మార్కెట్ ఉంది ఎక్కడ కూడా ఈ ఏమి చేసినా అది 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 కాకుండా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ సేమ్ హ్యాండ్లూమ్ని తీరండి పవర్ రూమ్లో తయారు చేసి దాని పై పవర్ రూమ్లో తయారు చేసి దానివల్ల మార్కెట్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇది హ్యాండ్లూమ్ అనేది గుర్తింపు రావాలంటే ఇది ఈ కార్పొరేషన్లో ఈ హ్యాండ్లూమ్ చీర ఉంటుంది తెలంగాణ హ్యాండ్లూమ్ పవర్లూమ్ ఒక ప్రింటెడ్ ఇంకా 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 దుర్మార్గం అది అది ఒక రకం ఇబ్బంది అయితే దాన్ని ఆపడానికి ఎవరి తరం కాదు ఎందుకంటే దానికి వాళ్లకు వాళ్ళకున్న హై లెవెల్ కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వాళ్ళ లింకులు ఉంటాయి మనం అంత ఫైట్ చేసి చేయ ఆపే చేయలేము దానివల్ల మనం కార్పొరేషన్ దాని ఈ ప్రొడక్ట్స్ చేసిన అయితే ఈ పౌర్ణములు రాదు ఈ ప్రింటెడ్ చీరలు రాదు ఇప్పుడు ఆయన్లు కొనాలనే కన్జూమర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్జ్యూమరే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది ఐన్లు మా పౌర్ణం అనేది ఆ విధంగా అయిపోతుంది ఇప్పుడు ఇది కార్పొరేషన్ దాని ప్రొడక్ట్స్ అయితే ఇది కం తప్పకుండా ఇది ఆయన్లము అని నమ్మకంగా తీసుకునే వాళ్ళు కన్జూమర్ చాలామంది ఉన్నారు అట్లా చేసినట్టయితే దీనికి లైఫ్ ఉంటుంది అనేది ఒక విధంగా ఇంకో విధంగా ఏంటంటే మనము ఈ చేనేత ఎవరి మీద ఎవరైతే ఆధారపడి ఉన్న వాళ్ళంతా ఒక యూనిట్ కావాలి వాళ్ళుండి వాళ్ళు వాళ్ళ ద్వారా మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కానీ సెంట్రల్ కానీ సెంట్రల్ ఎంపీలు సేట్ల ఎమ్మెల్యేలు మన మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టయితే దాని వాయిస్ వినిపించగలుగుతారు వాళ్ళకున్న సాధక బాధకాలు చెప్పుకోగలుగుతారు దానివల్ల ఇది ప్రా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి మనము ఈ దీంట్లో యూనిటీ లేక వీళ్ళు మా మేము ఈ మాకు ఈ ఈ మా మా బాధలు మేము వినిపించుకోవడానికి మేము మా మేము మీకు సపోర్ట్ చేస్తాం మాకు మేము మీకు మా ఓటు మీకు వేస్తాము మా మేము మాకు ఇటువంటి పనులు చేయాలనేది ఒక విధమైన యూనిట్ వచ్చినట్టయితేనే సాధ్యమవుతుంది ఇవన్నీ మా ఇవి చేసుకుంటూ కూడా అది అది ఆ యూనిట్ చేయటమే ముఖ్యం దాని తప్ప వేరే మార్గం లేదనేది నాకు తెలుసు అది అది ఇవన్నీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఓటు దానే సాధ్యమవుతుంది అది ఆ ఓటు మనము మన ఆ వ్యాల్యూని మనం గుర్తుపట్టి మనం అంత యూనిట్ ఉండాలనేదే నా యొక్క ఆలోచన ఓకే మలేషం గారు మీరు ఆశ యంత్రం తయారు చేశారు మీ మీద ఒక సినిమా కూడా వచ్చినట్టున్నది మీరు సార్ మీరు ఈ క్లాత్ కదా అద్భుతమైన క్లాత్ దాంట్లో అన్ని రకాలు సో ఇప్పుడు ఈ ప్రింటెడ్ శారీస్ మీద మీరు కూడా మొన్న ఈ ధర్నాలో పాల్గొన్నట్టున్నారు ప్రింటెడ్ శారీస్ ఈ పోచంపల్లి జియో ట్యాగ్ ఉన్నా కూడా ఎట్లా ఈ చీరలు గానీ క్లాత్ కానీ ఎట్లా అమ్ముతారు ప్రింట్ చేసి అని

ఓకే అక్కడి నుంచి వెళ్ళి ఇంకా అప్పుడప్పుడు అడపదడప నడుస్తుండేది ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ పోచంపల్లి చీరలకు బాగా ట్రెండింగ్ పెరిగింది ఆ డిజైన్స్ కానీ ఆ కలర్స్ కానీ ఫిట్గా దాంతో వీటికి ఎక్కువ మార్కెట్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రింట్ చేసే కంపెనీస్ ఎవరు వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయిపోయారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇగో ఇది ప్రింటెడ్ చీర ఇది కనబడుతుందా కెమెరాలో ఓకే ఫుల్ ఫ్రేమ్ కూడా ఇది ఇప్పుడు ఇది ప్రింటెడ్ ఇది ప్రింటెడ్ చీరే ఓకే కానీ యాజ్ ఇట్ ఇస్ కదా అందమైన కళని ఆ చేతితో చేసి మేము చేస్తుంటాం టర్న్ చేయండి ఆ అయితే ఓపెన్ చేయండి పర్లేదు ఓకే మొత్తం ఓపెన్ చేయనా ఓకే ఇప్పుడు అవతల సైడ్ కూడా ప్రింట్ ఉంటదా సార్ టూ సైడ్స్ ఉంటదా వన్ సైడ్ అంటే ప్రింటెడ్ చీరలకు నార్మల్ చీరలకు తేడా ఏంటంటే చాలా మంది చూసిన వాళ్ళందరూ తెలుసుకునే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సైడ్ ప్రింట్ చేస్తాడు కంపెనీ వాడు చేసినప్పుడు ఇక్కడ కలర్ఫుల్ గా ఉంటుంది ఈ గా డల్ ఉంటుంది అదే నేత చీరకైతే రెండు సైడ్ లా సేమ్ ఉంటుంది ఎగ్జాంపుల్ రెండు తిప్పేసినా కూడా కింద మీద సేమ్ కలర్ ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా ఉండదు డిఫరెంట్ ఉండదు ఇది ప్రింటెడ్ కు ఈ నేతకు డిఫరెంట్ అది ఇక్కడ కొన్ని ప్రింట్స్ అయితే అసలు ఒక సైడ్ ఉండనే ఉండదు ఉండదు ఇది ఏంటంటే ఇది పాలిస్టర్ లో తయారు చేసి ఉండు ఇది ఆన్లైన్ లో మాకు తెలిసిన వాళ్ళు కూడా కొన్నారు పోచంపల్లి చీర కదా ఇంత తక్కువ రేటుకు వస్తుంది వాళ్ళు ఆ నమ్మకం మీద వీళ్ళు ఆర్డర్ చేశారు ఏడు వందల యాభై రూపాయలు ఇదే డిజైన్ చూసేసరికి అందరికి ఏమంటారు ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ చూడంగానే అందరికి అర్థమవుతుంది ఇది పోచంపల్లి టైప్ అని ఈ పోచంపల్లి టైప్ చీర ఇంత తక్కువ రేటుకు వస్తుంది కదా కొనేసుకుందామని ఆన్లైన్ లో చూస్తారు ఆన్లైన్ ఆ ఇమేజ్ చూస్తారు అంతే క్రాస్ చూడరు ఏమి చీర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత పాలిస్టర్ చీరే కొంతమందికి నాకు తెలిసి అది కూడలేకపోయిండి వచ్చాము ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది కొంతమంది మహిళలకు అసలు కొంతమంది మన వాళ్ళకు కూడా అసలు ఏది ఇక్కతు ఏది నేత అన్నది కూడా మనకు అర్థం కాదు ఓకే అంటే కొన్ని డిజైన్స్ స్టైల్ పేరుంటాయి అన్నమాట ఇట్లా స్టెప్ స్టెప్ ఉంటాయి అన్నమాట ఈ స్టెప్ స్టెప్ ఉండేటన్ని నేతలో వచ్చే చీరలు అవన్నీ ఇట్లా ఆర్కులాగా వస్తుంది గుండ్రగా అది అంత ప్రింటెడ్ కానీ స్క్రీన్ పెయింటింగ్ కానీ డిజిటల్ పెయింటింగ్ కానీ ఏ ప్రింటింగ్ కానీ వస్తాయి ఇది మాత్రం ఒక సున్నా రావాలంటే అట్లా సున్నా లాగా రాదు ఇట్లా స్టెప్ 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 వస్తుంటాయి అన్నమాట కరెక్ట్ అది నేతది అయితే ఈ నేత పేరు చెప్పేసి ఈ కంపెనీలు ఈ చీరలు విస్తృతంగా మార్కెట్లకు ఇవ్వడం వల్ల ఈరోజు ఏమైందంటే ఈ నేసిన చీరలు అమ్ముడు పోక నేసేవానికి డబ్బులు రాక పని లేక ఇక్కడ మూడు వర్గాలు ఉంటాయి ఒకరు సేల్ చేసేవాళ్ళు ఈ రెడీ అయిన చీరల్ని అమ్మేవాళ్ళు ఒకరు ఒక పది మగ్గాలు ఉంటాయి వాళ్ళు అందరికి దారాన్ని ప్రిపేర్ చేసి నేసే వాళ్ళకి ఇస్తారు నేసే వాళ్ళు కేవలం ఇస్తారు అన్నమాట వాళ్ళు ఏ దారం ఇస్తే ఆ ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది మనం మేము చేయడానికి ఉద్దేశం ఏంటంటే నేసేవానికి పని ఇస్తలేరు మాకు ఇప్పుడు మార్కెట్ లేదు మేము ఇవ్వమంటున్నారు నేపించేవాని అడిగితే మాకు పైన మాకు ఆర్డర్ లేదు మా చీరలు వెళ్ళట్లేదు మేము మీ కొనలేము మీ దగ్గర మా మీ దగ్గర పెట్టుకోండి ఆలోచన తీసుకుంటా ఇట్లా ఎవరి కాళ్ళు బ్రేక్ చేయడం వల్ల కింది స్థాయిలో ఉండే నేత కార్మికులు ఎవరైతే వాళ్ళకు వాళ్లకు నిజంగా పని దొరకట్లేదు ఒకవేళ పని ఇస్తే పైసలు ఇస్తలేరు ఇదంతా ఒక ఒక మోడర్న్ వస్తే అన్ని చక్ర తిరిగినట్టుగా అలాంటి సీజన్ అయితే దీన్ని ఎప్పుడైతే కాపీ అయ్యి మా చీరల్ని ఈ పోచంపల్లి ఇక్కతని ఇది ఇక్కతని చెప్పి అమ్ముతూ మార్కెట్లో విస్తృతంగా చేశారు వీళ్ళ డిమాండ్ తగ్గిపోయింది ఇప్పుడు ఈ ఆల్ షోరూమ్స్ లో దొరుకుతున్నాయండి ఇవి అంతా గ్రౌండ్ లెవెల్ దాకా గ్రౌండ్ లెవెల్ దాకా వచ్చేసినాయి ఓకే అయితే ఇక దీన్ని ఇప్పుడు మనకు ఎందుకు డిమాండ్ తగ్గిపోయిందని మేము అందరం ఆలోచించినప్పుడు ఈ ప్రింటెడ్ చీరలు రావడం వల్ల మన పొట్ట మీద కొట్టి వీళ్ళు బతుకుతున్నారు దీనికి మనకంటే ఒక హక్కు ఉంది పేటెంట్ రైట్స్ ఉన్నాయి మనకు మన డిజైన్లకు దీని మీద మనం ఫైట్ చేయాలని చెప్పేసి అందరూ కూర్చొని పోచంపల్లిలో మన ఇరవై తారీఖు నాడు పెద్ద ఒక ర్యాలీ తీసినాం ఓకే పేటెంట్ అంటే ప్రింటెడ్ చీరని నిషేధించాలి ఇది మేము ప్రభుత్వము ఇద్దరం కలిపి మా ఇప్పుడు దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలు దీనిపైన ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు పరోక్షంగా రెండు వేల మంది ఉంటారు ఒక పద్దెనిమిది వేల కుటుంబాలు ఇప్పుడు ఈ పోచంపల్లి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు వాళ్ళందరికి కనుక మనం చర్య తీసుకోకపోతే దీన్ని కఠినంగా వ్యవహరించకపోతే వాళ్ళందరి జీవనోపాధి పోయి వాళ్ళు ఏ హైదరాబాద్కు తరుకుని రావాలి ఇక్కడికి వచ్చి ఏ వాచ్మెన్ కూడా ఎక్కడో ఏదో చేయాలి గవర్నమెంట్లు ఎంతసేపు అంటే ఒక నిరుద్యోగికి సహకారం అందిస్తాము ఈ లోన్ పెట్టుకొని సబ్సిడీ ఇస్తాము నీకు ఒక ఉద్యోగం ఇస్తే మూడు లక్షల రూపాయలు ఒక విలువ మూడు లక్షల రూపాయలకు ఒక ఒక ఉద్యోగం కల్పించాలి ఆ ప్రకారం నువ్వు ఎన్ని లక్షలు లోన్ తీసుకుంటే అన్ని ఉద్యోగాలు అనేది ఉంది మరి పదిహేను వేల కుటుంబాలు ఆల్రెడీగా ఉద్యోగాలు ఉన్నాయి ఇవి పోయే పరిస్థితి ఉన్నది కొత్త దానికోసం వెతకడమేందుకు ఉన్న ఉద్యోగాలు కాపాడాలని చెప్పేసి మేము మాకు ఈ పేటెంట్ రైట్ ఉన్నాయి దీన్ని కాపాడాలి అని మేము ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు నాకు నేను అంటే ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం మేము ఎంతవరకు చెప్పగలుగుతాం మేము పోతాము కొన్ని దుకాణం మీద అక్కడిక్కడ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పైన మేము కేసు బుక్ చేస్తాం కేసులు అవుతుంటాయి కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి మీరు ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రి గారిని లేకపోతే మా హైన్లు మినిస్టర్ కానీ ఒక ప్రకటన చేయండి ఈ ఈ చీరలకు ఈ పోచంపల్లి నేత డిజైన్లకు పేటెంట్ హక్కు కలిగి ఉన్నది దాన్ని ఎవరు చేసినా ఎవరు అమ్మినా దీనికి చట్టరీత్యా మీరు శిక్ష ఉంటుంది అని చెప్పి ఒకరు ప్రకటించి అలాంటివి చేయకుండా ఈ హ్యాండ్లూమ్ని కాపాడని చెప్పి వాళ్ళొక పిలుపునిస్తే తొందరగా స్ప్రెడ్ అయిపోయి అందరికీ తెలిసిపోయి వాటిని ఆప ఆపడం మొదలు పెడతారు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఉన్న ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది తర్వాత ఇక్కడ అయిన తర్వాత కూడా కేంద్రానికి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక ఉత్తరం రాసి అయితే మా పోచంపల్లి ప్రాంతంలో ఇంతమంది నివసిస్తున్నారు వీళ్ళందరినీ జీవనోపాధి కొనసాగాలంటే మీరు కూడా అక్కడ ఎక్కడైతే జరుగుతున్నాయో లీగల్గా వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఆ హక్కులని కాపాడండి అని చెప్పేసి వాళ్ళకు రాస్తే వాళ్ళు అక్కడ ఎక్కడైతే కంపెనీలు ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయ్యి ఉంటారు వాళ్ళందరికీ నోటీస్ పంపి ఇలాంటి డిజైన్స్ మీరు ప్రింట్ చేయకుండా అది పోచంపల్లి వాళ్ళకి సంబంధించి పేటెంట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకు అని చెప్పి వాళ్ళకు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వేరే డిజైన్ చేసుకుంటారు వేరే ఇన్నం చేసుకుని కానీ పోచంపల్లి స్టైల్ మాత్రం చేయకుండా ఉంటే మళ్ళీ మాకు జీవనోపాధి ఉంటుందని చెప్పి మేము అందరం ఇప్పుడు మార్కెట్లో మీరు ఉన్నారు అంటే ఓవరాల్ నేషనల్ మార్కెట్లో కూడా మీరు ఉన్నారు దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా చాలా విస్తృతంగా మీరు ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఏం చేస్తే ఈ ప్రింటెడ్ శారీస్ ఎక్స్ అంటే ఇంపోర్ట్ ని మనం అడ్డుకోగలుగుతాం మేజర్ ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ సూరత్ సూరతేనా ఆల్మోస్ట్ అంతా సూరత్ సో ఎట్లా మనం దీన్ని అడ్డుకోగలుగుతాం అవకాశం లేదని మీరు ఇంతమంది ఒక పాయింట్ రేజ్ చేశారు అంటే ఎట్లా ఎందుకు లేదని మీరు మీరు అనుకుంటున్నారు లేదు అది దానికి గవర్నమెంట్ సపోర్టింగ్ సపోర్ట్ ఉంటే సపోర్ట్ లేకుండా మేము మన ప్రైమ్ మినిస్టర్ గారు నేషనల్ హైండమ్ డే ప్రోగ్రామ్కు నన్ను పిలిస్తే నేను పోయాను ఓకే ఆ రోజు తను ఆ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్ ఆ స్పీచ్లో ఆయన్నం ప్రోగ్రాము ఆయన్నము సంబంధించిన అక్కడ ఖర్చు అంతా ఆయన ఆ రోజు మాట్లాడిన మొత్తం స్పీచ్ కూడా టెక్స్టైల్ గురించి మాట్లాడాడు మరి గురించి ఇన్ని కోట్లు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం టెక్స్టైల్ ఇన్ని కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని దాంట్లో ఒకసారి ఖాదీ గురించి చెప్పాడు ఇప్పుడు మనం ఆం గురించి ఏ ఒక్క ఒక్క మాట కూడా చెప్పకుండా అట్లా చెప్పి చెప్తే ఎవరు దాని గురించి ఆలోచించేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆలోచన లేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు ఇటువంటి పరిస్థితులలో ఎవరి చేతిలో ఉంది సార్ ఈ ప్రింటెడ్ మార్కెట్ అంతా అంటే పెద్ద 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 కంపెనీస్ అది అంతా గుజరాత్ స్టేట్ లోనే ఇది ప్రొడక్ట్ అవుతుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ తప్ప ఎవరి నుంచి కాదు ఇది స్టేట్ ఆపడం కూడా కుదరదా అది సహజమే కాదు ఇంకే స్టేట్ టు స్టేట్ కాబట్టి ఇంకా అది ఎట్లయినా కంట్రీ వైడ్ పాలసీ ఉంటుంది మన మన దగ్గరనే కాదు ఇది ఆల్ ఇండియాలో అమ్ముతున్నది ఇప్పుడు మన దగ్గర ఒక దగ్గరనే కాదు ఇదే ఇదే పోచంపల్లి కాదు అన్ని రకాలు ఇప్పుడు జియో ట్యాగ్ జియో ట్యాగ్ ఉంది కాబట్టి దాన్ని మనం గవర్ కేసు పెట్టొచ్చు పెట్ట పట్టుకునేవాడు ఎవరు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది అట్లంటే నేను కోయలగూడము ఒక డైరెక్టర్ తీసుకెళ్లా డిహెచ్ హ్యాండ్ల్యూమ్ డైరెక్ట్ డైరెక్టర్ని తీసుకెళ్లి పోచేంపల్లి ఇక్కతుని పవర్నమెంట్ చేస్తుంటే చూపించిన సార్ ఇది ఈ విధంగా చేస్తున్న దీనివల్ల ఇండస్ట్రీ దెబ్బతింటా సార్ అని చూపించిన చూసిండు ఏమనలేదు అది ఓకే మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఎవరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు అది గవర్నమెంట్ చేయాలి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్టర్ ఆయన చూపించాను ఇది ఆయన నుమ్మ ఆయన నుంని పాన చేయొద్దు ఇక్కద్దు వార్పు ఇక్కదు పెట్టిన డిజైన్ చాలా కొట్టేస్తున్నాడు ఆ విధంగా ఎక్కడ ఉంటుంది సరే అని చెప్పాడు అట్లా చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి లేదు అది అట్లా చేయకూడదు దానికి మనకు హక్కులు ఉన్నాయి అవును ఆకులు అవి అవి చేయకూడదు చూడండి ఇప్పుడు ఇదే ఇప్పుడు మన ఇక్కత్ హ్యాండ్లూమ్ ఆర్ పవర్లూమ్ అదే అదే అది ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఐనా ఇప్పుడు సేమ్ పవర్లూమ్ లో కూడా వచ్చేస్తుంది కదా పెద్ద తేడా పవర్ పవర్లూమ్ కు హ్యాండ్లూమ్ పెద్ద తేడా ఏం లేదు కదా సరే మనము అద్దె విధానం డిఫరెంట్ ఓకే అంటే దారాలకు రంగులద్దీని ఇస్తాము అది పవర్ రూమ్ నేసినా సేమ్ ఉంటుంది హ్యాండ్లూమ్ నేసినా సేమ్ సేమ్ కానీ ఇక్కడ సమస్య నువ్వు పవర్ రూమ్ హ్యాండ్లూమ్ దారాలకు రంగులద్దీ నేస్తాం అది నేత అనేది పవర్లు నేను సేమ్ వస్తుంది అందరూ ఇప్పుడు మొగ్గ నేసే వాళ్ళు అంత పవర్ కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది వచ్చిన తర్వాత అదే అది ఎవరు పట్టుకుంటే వాళ్ళు లేరు దీనే కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ పెయింటర్ గురించి కంట్రోల్ ఎవరు చేస్తారు ఇప్పుడు మన దగ్గర ఉన్న వాడినే మనం ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు హ్యాండ్లూమ్ చేసే దాని ప్రొడక్ట్ ని మన పవర్లూమ్ చేస్తే మనం మన వాళ్ళే చేస్తున్నది మన వాళ్ళే కంట్రోల్ చేస్తలేదు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మగ్గం మీద నేస్తే ఒక పది మీటర్లు నేలంటే ఎంత సమయం పడుతుంది అదే పవర్లూమ్ మీద అయితే ఇది ఒక నాలుగు మూడు నాలుగు గంటల చేస్తుంది ఇప్పుడు దీనికి కు పవర్లూమ్ కూడా తేడా ఏంటంటే ఈ హ్యాండ్లూమ్ లో చేసిన బట్ట ఏదైనా కూడా ఈ ఎండాకాలంలో కూలింగ్ వస్తుంది చలికాలంలో వేడిస్తుంది అది అదే పవర్లూమ్ లో చేసింది అట్లా కాదు అది ఏ టైంకి అదే అదే ఇస్తుంది ఎండాకాలం ఇటు కూలింగ్ ఇవ్వదు అది ఆ చలికాలంలో వేడి ఇయ్య ఆ హ్యాండ్లూం కి అది ఉన్న తేడా అది అన్న హ్యాండ్లూమ్ ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళంతా దెబ్బతింటారు ఆ వ్యవస్థ దెబ్బతింటది ఆ వ్యవస్థ దెబ్బ దెబ్బతింది పోతుంది కావాలి ఇప్పుడు హ్యాండ్లూమ్ పవర్ లూమ్ ఒక భాగం అయితే ఇదన్న ఇక్కడ నడుస్తున్నది అటువంటి అయితే ఇంకా అసలు ఇక మనకి సంబంధం లేదు అది సంబంధం లేదు వాస్తవానికి సంబంధం లేదు కానీ మన చేతులు లేదు ఇది సెంట్రల్ చేతులు ఉంది ఇది సెంట్రల్ కంట్రోల్ చేయాలి సెంట్రల్ చెప్పే వాళ్ళు ఎవరు మన ప్రతిద్ది లేడు లేదు మీరేమంటారు ఇప్పుడు ఆయన వాదనతో కూడా కొంత ఏకీభవించాల్సిందే కదా ఒకటి ఇప్పుడు ఇది మీద నడుస్తుంది అంటున్నారు ఓకే అది మన పరిధి వరకు సరిపోతుంది ఈ ఫౌలు కూడా ఒక చేతి ముగ్గం బదులుగా కొద్దిగా ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అంతకన్నా ఇప్పరాదు ఇది మన పరిధిలో జరుగుతుంది కొన్ని సాయంత్రం మీద ఇది మిల్లులు అంటే మొత్తం వ్యవస్థ ఇప్పుడు దేని వల్ల రెండు వ్యవస్థలు ఖరాబ్ అవుతున్నాయి ఇది ఇది ఒక ఒక జిల్లా కూడా సప్లై చేయలేదు అదే అంటున్నా కానీ వీళ్ళు దేశం కంట్రోల్ చేయడానికి చేయడానికి అనేది లేదు మనకు సమస్య వచ్చింది మనము ఎవరేవ దృష్టి తీసుకపోవడం వాళ్ళ దృష్టి తీసుకుపోవాలి ఇంతమంది జీవనోపాధి పొందుతున్నారు ఈ వ్యవస్థ ఆగమవుతుంది అని చెప్పి మనము ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దృష్టి తీసుకుపోయి ఆపే ప్రయత్నం చేయాలి మనం హండ్రెడ్ పర్సెంట్ దానికోసం మనం కొట్లాడుతున్నాం ఇంకొకటి పదకొండు రకాల చేనేత వస్త్రాలకు రాజ్యాంగంలో చట్టబద్ధత కల్పించబడ్డది ఆయనకు సంబంధించిన వాటిని ఓకే స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి కొన్ని ఫౌల్యూమ్స్ వచ్చి ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కాలం నాటికి అయితే వాటిని వీటిని ఎంత చేద్దామంటే ఒక థర్టీ పర్సెంట్ ఫౌలుమ్ పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ సారీ సెవెంటీ పర్సెంట్ ఫౌల్యూమ్ పెట్టుకొని థర్టీ పర్సెంట్ హైలుమ్ కేటాయించబడాలి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫౌలు మీద కానీ ప్రింటే ఏది చేయొద్దు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దాని రాజ్యాంగం రాసిపెట్టి ఉన్నాయి పదకొండు రకాల వస్త్రాలకు దాంట్లో ఇది పోచంపల్లి ఒకటి రెండోది మనకు పేటెంట్ రైడ్స్ ఉన్నాయి మన డిజైన్స్ ఉన్నాయి ఈ రెండు హక్కులు ఉన్నాయి కాబట్టి మనము పెద్దల దృష్టి తీసుకుపోయి ప్రభుత్వాల దృష్టి తీసుకుపోయి ఇంతమంది జీవనోపాధి మనము ఉపాధి కల్పించాలి కానీ ఏ చే ఏళ్ల మీద లెక్క మంది ప్రెంటర్ చేసే వాళ్ళు ఉండవచ్చు వాళ్ళ కోసం ఇంతమంది జీవితాలను ఆగం చేయొద్దు అని చెప్పేసి మనం ప్రభుత్వాలు తీసుకుపోతే వాళ్ళు కూడా తప్పకుండా స్పందిస్తారు ఆపే ప్రయత్నం చేస్తారు చేపిద్దాం అందరం ఇప్పటిదాకా సమస్య కఠినంగా లేదు ఇప్పుడు చాలా తీవ్రంగా అయిపోయింది దీన్ని అందరం ముక్త కంఠం మేమందరం వాళ్ళ దగ్గర దృష్టి తీసుకుపోయి దీన్ని ఆపడానికి నివారించడానికి మేము దాదాపుగా మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆసు యంత్రం తయారు చేశారు కదా ఇంతకు ముందు ఆర్డర్సు ఇప్పుడు ఆర్డర్సు ఎట్లా ఉండేది అంటే బేసిక్గా మీరు ఇప్పటికే ఒక రెండు మూడు వేల ఆర్డర్స్ తీసుకొని ఉంటారు ఇంకా అంతకంటే ఎక్కువనే తీసుకొని ఉంటారు అప్పుడుకి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తున్నదా

అది ఒకటి అంటే నేను కూడా ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక చిన్న విన్నపం ఏందంటే ఇప్పటిదాకా గత ప్రభుత్వము ఏదైతే స్కీమ్స్ పెట్టియో ఆ స్కీమ్స్ కొనసాగించుకుంటూ మీరు పద్ధతి మారవాలి స్కీమ్లే మారు మారవచ్చు కానీ మొత్తం బ్రేక్ చేసి ఇవి కొత్తగా వచ్చినాకనే లాంచ్ చేస్తామంటే అక్కడ అందరు నష్టపోతున్నారు అసలు ఉన్న స్కీమ్స్ ఏంటో చెప్పండి అసలు ఏమున్నాయి స్కీమ్ సార్ రెండు అంటే ఒక క్యాష్ ట్రాన్స్ఫర్ ఏదో ట్రిప్ ట్రిప్ టు ఫండ్ ఏదో అది కూడా ఇవ్వట్లేదు అని అంటున్నారు లేదు ఫోర్ ఫైవ్ మంత్స్ గా యాడ్ చేయట్లేదు అట గవర్నమెంట్ ఆర్డీ వన్ లా మన వివర్ ఎవరైతే ఉందో ఆయన ఒక వివర్ పన్నెండు వందల రూపాయలు ఆర్డీ వన్ లో డిపాజిట్ చేసుకుంటాడు ఎవ్రీ మంత్ ఇంటి యజమాని పన్నెండు వందలు ట్వంటీ ఫోర్ వీళ్ళకు వైఫ్ కూడా ఉంది కదా ఎయిట్ హండ్రెడ్ అట ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కింద పనిచేసే వాళ్ళకు వీళ్ళు ఆర్డీ వన్లో వీళ్ళు డిపాజిట్ చేసుకుంటారు ఆర్డీ టూ అనేది గవర్నమెంట్ వీళ్ళిద్దరి అండ్ జాయింట్ అకౌంట్ అనమాట వాళ్ళు వేసే పైసలు వస్తాయి అది ముప్పై ఆరు నెలలకు ఉంటుంది అన్నమాట నవంబర్ అయిపోతుంది అయిపోతుంది సరే ఇప్పుడు అది ఒక జీవో ఉంది దాని వరకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం నెక్స్ట్ రాకపోయినా ఇంకా ముందైనా వస్తున్న వచ్చారని ఆశిస్తున్నాం తర్వాత యాలం సబ్సిడీ ఉంది ఫార్టీ పర్సెంట్ గత ప్రభుత్వం ఇచ్చేది వీళ్ళు వచ్చినాక ఆపారు సరే వీళ్ళు ఆ ఉద్దేశం అంటే మార్చడానికి ఇంకేమైనా కొత్త స్కీమ్లు చేస్తా తెలియదు కానీ దాన్ని కొనసాగించుకుంటూ మీ ప్రయత్నం ఏదైనా ఉంటే చేస్తే బాగుంటుంది మొత్తం బ్రేక్ చేయడం వల్ల అప్పటిదాకా దాని మీద డిఫెండ్ అయి ఉన్నాం మేము ఒకేసారి బంద్ చేయడం వల్ల చాలా కష్టమవుతుంది ఈ మధ్యన సిరిసిల్ కూడా చూస్తున్నాం బతుకమ్మ చెల్లి అవి ఆర్డర్ లేకపోవడం వల్ల దాన్ని కొనసాగించుకుంటూ మీరు కొత్త పద్ధతి చేయండి అంతకన్నా మెరుగైన పద్ధతి చేయండి దాన్ని స్వాగతిస్తాం కానీ బ్రేక్ చేసి ఇది అయినక్కడ ఇస్తామంటే ఆ గ్యాబ్ని ఎవరు పిల్లరు ఆ నష్టాన్ని ఎవరు తిరిగి తెచ్చుకోలేము ఏ నెలకు ఆ నెలకు చేస్తేనే అట్ల బతుకుతాం అలాంటి మొత్తం బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు పని కల్పించే అంటే అప్పుడు ఏమిటంది తప్ప ఇంకేం లేదు మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మార్కెట్లో ఉన్నారు ఈ మార్కెట్ మీద చాలా విస్తృతమైన అవగాహన మీకు ఉన్నది సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కార్మికులు మీ దగ్గరికి వస్తుంటారు మీరు 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 వాళ్ళని కలుస్తుంటారు వాళ్ళు మీ దగ్గరికి తయారు చేసిన ప్రొడక్ట్ మీకు మీ దగ్గరికి తీసుకొని వస్తుంటారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమైనా ఈ కార్మికుల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినట్టుగా మీకు అనిపిస్తున్న మొత్తం డౌన్ డౌన్ ఫాల్ డౌన్ ఫాల్ అవుతుంది ఆ మార్కెట్ డిమాండ్ లేదు కంజుమర్ కొనే ఆలోచన లేదు తక్కువ తక్కువ రేట్లు కొనాలి యూజ్ ఆన్ త్రూ చేయాలి అనే ఆలోచనలు ఉన్నారు దానివల్ల మార్కెట్ మొత్తం అట్లా క్వాలిటీ కూడా కారణం కావచ్చు అంటారా అది 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 కూడా ఒకటి ఉన్నది అది నెంబర్ వన్ అది మేజర్ ఇది మేజర్ గా ఆ క్వాలిటీ లేకుండా ప్రొడక్ట్స్ చేయటము ఆ తర్వాత ఇంకోటి ఏమైందంటే ఈ మన వీవర్ దగ్గర ఉన్న చీరే వరల్డ్ ఏ కంట్రీలో అయినా మన హైదరా మన వీవర్ దగ్గర ఏం రేట్ ఉందో అక్క వరల్డ్ ఏ కంట్రీలో అయినా అదే రేట్ అక్కడికి వెళ్ళిపోతుంది ఓకే దానివల్ల షోరూమ్ మొత్తం దెబ్బతిన్నాయి ఒక ఈ చీర వాట్సాప్ లో వాట్సాప్ కానీ ఆన్లైన్ కానీ ఏమీ పెట్టి వ్యూవర్ ఆ ఫోటో తీసి పంపిస్తాడు వాడు ఇక్కడ ఏం రేట్ ఉంది అదే రేటు అక్కడికి ఇస్తాడు ఓన్లీ చార్జెసే ఎక్కువ అటువంటి దానివల్ల కూడా మార్కెట్ మొత్తం మొత్తం పాడైపోయింది అది కూడా ఒక ప్రాబ్లం దానికి ఓకే అవన్నీ కారణాలు మనం ఎన్ని చెప్పినా కూడా నా నా యొక్క ఆలోచన మాత్రం నంబర్ వన్ కార్పొరేషన్ పెట్టడమే దానికి జిఎస్టీ తోటి మనం తగాద పడేది లేదు మనకు జిఎస్టీ సంబంధం లేదు అప్పుడు కార్పొరేషన్ పెట్టినంటే వాళ్ళే వారిని చూసుకుంటారు మనకేం సంబంధం లేదు మన త ప్రొడక్షన్ చేసినామా ఇచ్చినామా వాళ్ళు అది కూడా ఎట్లా ఏ కంట్రీలో ఏ ప్రొడక్ట్ కావాలి టెస్కో ఉంది కదా మరి టెస్కో ఏం చేస్తుంది అది ఆ సిస్టమ్ లేదు అక్కడ టెస్కో ఆ సిస్టమ్ లేదు వాళ్ళు కొనాలని డిమాండ్ చేస్తారు పోయి చూస్తారు కొంటారు కొన్న తర్వాత పెట్టుకుంటారు ఆరు నెలలకు ఆ సంవత్సరాలు పేమెంట్ ఇస్తారు అది ఎట్లా ఆ రొటేషన్ ఉండాలి రొటేషన్ ఉండాలి ఎప్పటికప్పుడు అందులో ఇప్పుడు వీళ్ళు కొన్నదానికి అమ్మేదానికి సంబంధమే ఉండదు అనుకుంటా లేదు సంబంధం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఉంటుంది పర్సెంట్ ఇస్తారు ఎక్కువ ఫార్టీ పర్సెంట్ నీకు వినియోగదారు పోయేసరికి అది డబల్ అయిపోద్ది డబల్ అయిపోద్ది డబల్ అయిపోతుంది నేను అట్లా అంటలేను మనం కార్పొరేషన్ ద్వారా ప్రొడక్ట్ అయినట్లయితే అది ప్రొడక్షన్ రేట్కే మా కన్జ్యూమర్ పోవాలి వీళ్ళు లాభం కాదు ఇప్పుడు స్కీమ్ మొత్తం తీసేయండి స్కీమ్లు ఎందుకు వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఇన్కమ్ వచ్చే విధంగా నువ్వు ఇచ్చినాక ఇంక వేరే వేరే అవసరం లేదు ఇవన్నీ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఓట్ల కోసం దేనికోసం పాలసీలు తప్ప అవన్నీ అవసరమే లేదు వాళ్ళకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కాదు అంతే వాళ్ళకు దానివల్ల పని పని కలుగుతుంది కార్పొరేషన్ వాళ్ళకు అందరికీ వర్క్ దొరుకుతుంది దాంట్లో టెక్స్టైల్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది ఈ ఇది ఒక ఈ డిజైన్ అవన్నీ ఆర్టిస్టు ఆర్టిస్ట్ పని దొరుకుతుంది అందరికీ పని దొరుకుతుంది మళ్ళీ మార్కెటింగ్ ఎక్కడైతే ఉందో అది ముఖ్యంగా ఏంటంటే ఇది అయిన్లుమా పౌర్లుమా అనే అది భేదమే లేకుండా ప్యూర్ ఆయన తెలంగాణ ఆయన్లు చీర అంటే ఎవరైనా అది కళ్ళు మూసుకొని కొంటారు ఇప్పుడు అట్లా కాదు అది పౌర్లము అది ఏదైనా గుర్తుపట్టని పరిస్థితి ఉంది అది ఎవరో కాదు వీవరే గుర్తుపట్టలేదు ఇప్పుడు అది అది పవర్ హ్యాండ్లూమ్ అనే అనుకుంటారు అది హ్యాండ్లూమ్ అది పవర్లర్మ్ అంతే అది అది దాని వల్ల కూడా చాలా దెబ్బతింటుంది ఎవరి పవర్లూమ్లో చేసి నాకు తక్కువ రేట్ చేయమని ఎవ్వరు అడిగితే అడుగుతా లేదు మనమే దాన్ని డౌన్ డౌన్ ఫాల్ చేస్తుంది అది తప్పదు ఇప్పుడు సొసైటీలు ఎక్కడ లేవు కదా ఇప్పుడు అన్ని సహకార సంఘాలకి చేనేత సహకార సంఘాలకి ఎక్కడా కూడా ఓపెన్ లేవు పన్నెండు సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు అన్నింటికి తాళాలు వేసి పెట్టారు బిల్డింగ్లు అట్లే ఉన్నాయి కానీ అన్నింటికి తాళాలు ఉన్నాయి అకౌంట్స్ రాయాలి కదా దాని వరకు అది వాళ్ళు వాటిని మంచిగా వృద్ధిలోకి తీసుకొచ్చి నడిపిస్తే అవకాశం లేదా దానికి ఫైనాన్స్ కావాలి దానికి పెట్టాలి గవర్నమెంట్ పెడితే ఎక్కడ పెడతది గవర్నమెంట్ పెట్టదు వాళ్ళు ఫండ్స్ ఇవ్వరు అది చేస్తాను కోఆపరేషన్ ఇవ్వరు అవన్నీ దానికంటే ఇది ఒక్కటే మార్గం కార్పొరేషన్ ద్వారా ఒక మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది ఒక ఇరవై వేల కోట్లు ఒక్క ఒకసారి స్పెండ్ చేయను ఎప్పుడు అవసరమే లేదు సొసైటీలని ఇప్పుడు మీరు అంటున్న కార్పొరేషన్ తో అనుసంధానం చేస్తే ఇంకా బాగుంటుందేమో ఇది అట్లా చేయొద్దు మొత్తం కార్పొరేషన్ టోటల్ ఈ షోరూమ్ కానిచ్చి పోస్తుంది అనకా దాంట్లో డిజైనర్లు ఉండాలి హ్యాండ్లూము ఎడ్యుకేషన్ వాళ్ళు ఉండాలి అంత వాళ్ళే ఉండాలి ఎవరు ఈ దీనికి అధ్యక్షుడు వీళ్ళన్ని సొసైటీలు ఇవన్నీ ఉండొద్దు అవి ఉంటే మళ్ళీ ఇదే ఇదే అంత అది అక్కడ ఏది కాదు అది ఏది ఆర్డర్ ఇస్తాడో అదే ప్రోడక్ట్ చేయాలి అదే అదే యారను అదే కలరు అదే అంతా చేయాలి అప్పుడే దాన్ని వాళ్ళు ఎక్కడనైతే పుట్టపాకు ఉంది పుట్టపాకు అదేం ప్రొడక్ట్ అయ్యింది వాళ్ళు ఏం డిమాండ్ చేసిన ఆ రేట్ ఇవ్వండి అక్కడ రేట్ ఇచ్చేయండి వాళ్ళకు గిట్టుబాటు వస్తుంది నువ్వు అమ్మే కానీ నువ్వు వాళ్ళ ప్రొడక్షన్ రేటుకు అమ్మేయండి దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఖర్చు ఏం ఖర్చు కాదు కాక ఒక ఐదు పర్సెంట్ లాభం వేసుకోను చాలు లేదు ఈ మధ్య ఎవరైతే ఉన్నారో బిజినెస్ వాళ్ళ వాళ్ళంతా ఎగిరిపోతారు అక్కడ కొనే వినియోగదారులు కూడా చాలా తక్కువ ధరకి వెళ్ళిపోతుంది తక్కువ ధరకి వెళ్ళిపోతే నమ్మకము ఇది ఆయనము అని నమ్మకం అది ఆ నమ్మకమే లేదు దానివల్ల చాలా దెబ్బ తింటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్కూళ్ళకి క్లాత్ తయారు చేసినాము స్కూల్ పిల్లల కోసం పిల్లల డ్రెస్సులకు సంబంధించిన క్లాత్లు తయారు చేసినామని చెప్తున్నారు అంత ముందు గవర్నమెంట్ ఏం చెప్పింది బతుకమ్మ చీరల గురించి వాళ్ళు ప్రధానంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న ఒక ఆరు ఏడుగురు వాళ్ళ వాళ్ళ వర్గం ఎవరైనా బాగుపడితే బాగుపడి ఉండొచ్చు కానీ కార్మికులకైతే ఎక్కడ లాభం జరగలే అండ్ దట్టు గతంలో వాళ్ళు ఒక క్లాత్ నేసేది దాని తర్వాత బతుకమ్మ చీరల్ని తీసుకొచ్చారు సో గతంలో క్లాత్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఈ బతుకమ్మ చీరలు నేస్తున్నారు కదా అని చెప్పి దాన్ని వాళ్ళు క్లోజ్ చేశారు సో దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఎటు కాకుండా అయిపోయినారు సిరిసిల గురించి చెప్తే ఇంకా ఎక్కడ గవర్నమెంట్ వీళ్ళని కాపాడుతున్నట్టుగా ఏదో చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు పోయిన గవర్నమెంట్ కూడా ఈ చేనేత కార్మికులు పండిస్తాం అది ఇక్కడ చేనేత కార్మి సిరిసిల్లని వేసే ఆనే కాదు అది వాళ్ళు చెప్పడం అది రాంగ్ అది అపౌర్లమే పౌర్వము చెప్పి చేనేతకు స్కీంలు తీసుకుపోవడం ఏంటి దీనికి అన్యాయం చేస్తున్నారు దాన్ని అది దీని అన్ని అన్నిటికీ ఒకటే కాను అడిగేవాడు మనవాడు ఉండాలి అప్పుడే దాన్ని సాధ్య సాధించగలుగుతాం లేకపోతే సాధించలేము ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరెందుకు లీడర్ కావాలని మీరు అనుకోలేదు ఇప్పుడు లీడర్ కావాలనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టాలి సార్ మీరు ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళాలి అడుగు ముందుకు వెయ్యాలి ఆ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు కానీ ఆ స్థాయి లేని వాళ్ళు చేయలేరు కాకపోతే మనం ఒకటే ఆయుధం ఓటు ఆయుధం తప్ప వేరే ఏం లేదు ఆ ఓటు ఆయుధానికి యూనిటీకి ఉండాలి యూనిట్ ఉన్నప్పుడే మనము ఏ ఏ పార్టీ రాని వాళ్ళకు మనం చెప్పేది మాకు మా హక్కులను కాపాడినట్లయితే మీకు ఓటేస్తాం అది ఒకటి ఆ ఒక ఆ రీజన్ అది ఒకటి తీసుకొని పనిచేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకు ఎందుకు లీడర్లు కాలేకపోతున్నారు అంటే కొంచెం ఫైనాన్షియల్గా చాలా ఇప్పుడు ఇబ్బందుల్లో బాగుంది అలాంటి అంత స్టెబుల్ అయిన వ్యక్తులు మనకు లేదు ఒక ఉంటే వాళ్ళు బిజినెస్ లో ఉండిపోతారు ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు తక్కువ అయితే మూమెంట్స్ ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారన్నది కనబడుతున్నది కదా ఇప్పుడు ఈ కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా లీడర్ అయ్యే పరిస్థితి క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ కూడా ఎందుకు లేదు ఇప్పుడు ఈ సొసైటీలు సంఘాలు వీళ్ళలో కూడా ఒక పెద్ద మూమెంట్ చెప్పండి ఒకటి ఎక్కడ కూడా ఒక పెద్ద మూమెంట్ జరిగిన పరిస్థితి కూడా మనకు కనబడట్లేదు కదా ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా పూర్తిగా అంటే నీళ్లు మసేటప్పుడు మస మలిసిన కాడి మసలుతాయి మసిన తర్వాత దాని టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పొంగుతుంటాయి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు అంటే అందరు మూమెంట్ స్టార్ట్ అయింది మొన్న పోచెంపలు అయింది చండూరు అయింది ఈరోజు పుట్టపాకలు అయింది అంటే ఊళ్ళో వైజాగ్గా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి అది కొంచెం కొంచెం మళ్ళీ అక్కడ లోకల్గా ఉన్న నాయకులు పోయి వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పుకోవడము మా పరిస్థితి ఎట్లా ఉంది మీరు మాట్లాడండి చర్చించండి దాని మీద అని చెప్పి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు చూద్దాం ఆ ప్రయత్నాలు జరగకపోతే మేము కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపడతాం చేపట్టి అందరూ దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే బేసికల్గా స్టార్ట్ అయింది దాన్ని అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రుల దృష్టిగా తీసుకుపోయి వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారా లేదా ఒక చేయకపోతే ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చారా ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రికి ఒక్క రిప్రజెంటేషన్ అని ఇచ్చారా ఇవ్వలేదు కదా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు ఇది హ్యాండ్లూమ్ ఇది పవర్లూమా అక్కడ ఏదో మొత్తం ఏదో దేశం దాటి పోయినట్టుగా చెప్తున్నారు మీరు అంటే దీనికి ఒక సొసైటీ ఉందా అవును పద్మశాలి కుల సంఘమా లేకపోతే ఇంకో సంఘం ఉంది కదా మరి వెళ్ళాలి కదా వెళ్ళి ఇవ్వాలి కదా ఇప్పుడే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడే మూమెంట్ తీసుకొస్తున్నాము ఎవరేమని కలవాలి ఎట్లా కలవాలి మనకు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని చెప్పి అన్ని ఆలోచిస్తున్నాము ఆలోచించి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఇంకో ప్రయత్నంగా కొనసాగుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఖచ్చితంగా ఈ చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం ఈ చేనేత రంగం ముఖ్యంగా ప్రభుత్వాలకి బాధ్యత చాలా ఎక్కువగా ఉన్నది పూర్తిగా ఈ చేనేతల ఆకలి చావులు ఆత్మహత్యలకి ప్రధానమైన కారణం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమే పూర్తిగా ఈ రంగాన్ని వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసిర్రు ఈ చేనేత హ్యాండ్లూమ్ కావచ్చు పవర్లూమ్ వీటిలో కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు హ్యా పవర్లూమ్ క్లాత్ని కూడా హ్యాండ్లూమ్ క్లాత్గా చెప్పి అమ్మొచ్చు సరే కొంతవరకు ఈ పవర్లూమ్ నేసే వాళ్ళు కూడా చేనేత కార్మికులే కావడం కొంతవరకు ఓకే అనొచ్చు కానీ ఈ ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే వస్తుందో ప్రింటెడ్ శారీస్ కానీ ప్రింటెడ్ ఈ ఇక్కత్ డిజైన్కి సంబంధించిన క్లాత్ ఏదైతే మార్కెట్లోకి వస్తున్నదో ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అమ్ముతున్నారో సూరత్ నుంచి దిగుమతి అవుతున్నాయో ఇది చాలా పెద్ద క్రైమ్ ఎందుకంటే ఈ పోచంపల్లి డిజైన్కి జిఐ ట్యాగ్ కూడా ఉన్నది అంటే భారత ప్రభుత్వం ఈ యొక్క పేటెంట్ కల్పించింది సో ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ క్లాత్ని హ్యాండ్లూమ్ ద్వారా తయారు చేయాలి ఈ ప్రింటెడ్ అన్నది ఒక క్రైమ్ మరి గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప దీనికి ఒక పరిష్కారం దొరికే అవకాశం లేదు సో గవర్నమెంట్స్ ఇమీడియట్గా ఇనిషియేటివ్ తీసుకోవాలి ఈ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ముఖ్యంగా ప్రభుత్వం మీద చాలా ఎక్కువగా ఉన్నది ఖచ్చితంగా మన తొలి వెలుగులో ఈ చేనేత రంగం గురించి నేత కార్మికుల గురించిన వీడియోలు ఖచ్చితంగా బలంగా ఇంకా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు